ఆయన మాట్లాడుతున్నారు, స్వామి మాలలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు సార్, వెంకటేశ్వర స్వామి వారే చూసుకుంటారు నిజమేందనేది సార్. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలని గౌరవిస్తారని సార్, అద్భుతంగా ఉంటుంది సార్. ఈ ఈ విషయం రాగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఏంటంటే, ఏం మీకు పౌరుషం రాదా హిందువులకు సార్, రెచ్చగొట్టే విధానం సార్, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 1000 సంవత్సరాల పైగా చరిత్ర కలిగినటువంటి 1000 కాళ్ళ మండపాన్ని కూలగొట్టిన అతనికి డిక్లరేషన్ అవసరం లేదు సార్. పుష్కరాల పేరుతో విజయవాడలో 36 గుళ్ళు కూలగొట్టిన అతనికి డిక్లరేషన్ అవసరం లేదు సార్. పుష్కరాల పేర్లతో వాళ్ళ షూటింగ్ కోసం భక్తులను తొక్కిసలాట్లో చంపించి ఏం కుంభమేళలో చచ్చిపోలా, ఏం జగన్నాథ రథచక్రంలో చచ్చిపోలా అని మాట్లాడిన వాళ్ళకి డిక్లరేషన్ అవసరం లేదు సార్. ఏదైతే 42 రోజుల పాటు కఠినమైన దీక్ష తీసుకొని ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని కొండ ఎక్కుంటూ అయ్యప్ప స్వామికి వెళ్లే భక్తులు, ఏదైతే అయ్యప్ప దీక్షలు వేయటం వల్ల రాష్ట్రానికి ఆదాయం పడిపోతుంది, మద్యం తగ్గిపోయిందని చెప్పేసి ఒక భక్తులని కించపరిచినటువంటి అతనికి డిక్లరేషన్ అక్కర్లేదు సార్. తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి 2 కొండలని 7 కొండలుగా చట్టం తీసుకొచ్చిన అతనికి అతని కొడుక్కి డిక్లరేషన్ అవసరం వీళ్ళది చెప్పు సార్. ఇంకా చూసుకుంటే సార్ తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూకి ఏ పేటెంట్ రైట్ తీసుకొచ్చిన అతనికి అతని కుమారుడికి డిక్లరేషన్ అవసరం. తిరుమలలో దళిత గోవిందం గిరిజన గోవిందం పేరుతో వెంకటేశ్వర స్వామిని వాడ వాడలకి తీసుకెళ్లిన అతనికి అదే విధంగా అతని కొడుక్కి డిక్లరేషన్ అవసరం. అదే విధంగా ఎస్విబిసి ఛానల్ పెట్టి వెంకటేశ్వర స్వామి నిత్య కైంకర్యాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులకి లైవ్ లో చూపించిన అతనికి అతని కొడుక్కి డిక్లరేషన్ అవసరం. ఎస్విబిసి ఛానల్ ని వ్యతిరేకించిన అతనికి మాత్రం డిక్లరేషన్ అవసరం లేదు. ఇంకా చూసుకుంటే సార్, ఇంకా మాట్లాడతాను సార్, నేను ఖచ్చితంగా మాట్లాడాలి. కళ్యాణోత్సవం కళ్యాణ మస్తు ఈ కార్యక్రమాలు తీసుకొచ్చిన అతనికి డిక్లరేషన్ అవసరం, కానీ వాటిని వ్యతిరేకించిన అతనికి డిక్లరేషన్ అవసరం లేదు. ఇదే విధంగా సార్, ఎంత దౌర్భాగ్యం అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్యమతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రచారాన్ని ఆపేస్తూ నిలిపేస్తూ జీవో తీసుకున్న అతనికి అతని కుమారుడికి డిక్లరేషన్ అవసరం, వీళ్ళకి మాత్రం డిక్లరేషన్ అవసరం లేదు సార్. వెంకటేశ్వర స్వామి గుడే కాదు సార్, వెంకటేశ్వర స్వామి గుడే కాకుండా దాదాపుగా హిందూ దేవాలయాల్లో మొట్టమొదటిసారిగా నిత్య కైంకర్యాల కోసం 3000 గుడులకి స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు, ఆయనకి డిక్లరేషన్ అవసరం. వాటిని 5000 గుడులకు పైగా పెంచుకుపోయిన జగన్మోహన్ రెడ్డి గారికి డిక్లరేషన్ అవసరం, వీళ్ళకి మాత్రం డిక్లరేషన్ అవసరం. నేను హిందువా కాదా అని కూడా ప్రశ్నించారు. మీరు ఈ రోజు ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర స్వామి మాలేస్తున్నారు, శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగం వర్మకైకనాథం. సార్ ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. నేను హిందూ ధర్మాన్ని ఎంత పాటించే వాళ్ళమో, సనాతన ధర్మాన్ని ఎంత పాటించే వాళ్ళమో, మీరు మాకు సర్టిఫికేటేషన్ ఇస్తారా? వైసీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళని మీరు సర్టిఫికేట్ ఇస్తారా మాకు? బుద్ధుండాలి సార్. ఇంకోటి ఆయన మాట్లాడుతున్నారు, స్వామి మాలలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు సార్, వెంకటేశ్వర స్వామి వారే చూసుకుంటారు నిజమేందనేది సార్. తిరుమల వెంకటేశ్వర స్వామికి 2 కొండలు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చారా సార్? జూన్ 27, 2006 టీటీడీ అథారిటీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక లెటర్ రాసింది. ఏం రాసిందంటే సార్, 1965, 1975లో ఇచ్చిన 2 జీవోల ప్రకారం వెంకటేశ్వర స్వామికి 27.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే రికార్డు లో ఉంది. మొత్తంగా సార్ ఆ రోజు రాసింది ఏంటంటే 365.25 చదరపు కిలోమీటర్లు టీటీడీకి వచ్చేలా చట్టం చేయమంటే, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి కేంద్ర అటవీ శాఖ తోటి మాట్లాడి 2007 జూన్ 2న 7 కొండలు సార్, ఏదైతే వీళ్ళు చెప్తున్నట్టుగా శేషాద్రి నారాయణాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వెంకటాద్రి వృషభాద్రి ఇది మొత్తం కూడా వెంకటేశ్వర స్వామికే అని చెప్పి జీవో నెంబర్ 746 తీసుకొచ్చింది ఎవరు సార్? జీవో నెంబర్ 747 అదే రోజు సార్ 747 ద్వారా అన్ని మతస్థులు నిషేధించింది ఎవరు సార్? అప్పటి వరకు 9 సార్. ఇంకోటి సార్, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలని గౌరవిస్తారని సార్, అద్భుతంగా ఉంటుంది సార్. ఈ ఈ విషయం రాగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఏంటంటే, ఏం మీకు పౌరుషం రాదా హిందువులకు సార్, రెచ్చగొట్టే విధానం సార్, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒకరోజు హిందూ నాయకులే దేశంలో అశాంతిని రేకొట్టిస్తున్నారు, అల్లర్లకు కారణమవుతారని మాట్లాడింది పవన్ కళ్యాణ్ కాదా? ఆ రోజు ఈ హిందువులకి, ఈ హిందూ ధర్మానికి, ఇక్కడ కూర్చున్నటువంటి నాగేంద్ర లాంటి వాళ్ళకి నోరు పడిపోయిందా? ఏమయ్యా పవన్ కళ్యాణ్ హిందూ నాయకుల గురించి మాట్లాడుతున్నావు, హిందూ నాయకుల్ని విద్వేషిస్తున్నావు అని మాట్లాడు.
అజయ్ సార్ అద్భుతమైన ప్రసంగం ఇచ్చాడు సార్, కానీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు సార్. నా బ్యాగ్ లో బైబుల్ ఉంటది, నా కార్ లో బైబుల్ ఉంటది, నేను క్రిస్టియన్ అని మాట్లాడిన హోం మంత్రి మొన్న పోయారు, ఏడాది డిక్లరేషన్ ఇచ్చారయ్యా, మీ హిందూ మనోభావం దెబ్బతిన లేదా, అప్పుడు మీకు హిందువులు రాలేదా అని అడిగా. విజయవాడలో 36 గుళ్ళు పగలు కొట్టాడా మీ నాయకుడు, అప్పుడు మీ హిందూ మనోభావం దెబ్బతినలేదా అని అడుగుతున్నా. పక్కనున్న మీ భగవద్గీత మీకు చూపిలేదా అని అడుగుతున్నా. అదే విధంగా 1000 కాల మండపం పగలు కొట్టారయ్యా, అప్పుడు మీకు చూపిలేదా అని అడుగుతున్నా. పక్కన భగవద్గీతలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు మిమ్మల్ని తట్టి లేపి ఏమయ్యా పగలు కొడుతున్నాడు మీకు చెప్పలేదా, ఈ రోజే చెప్తున్నాడా అని అడుగుతున్నా. అడుగుతున్నాను సార్, ఖచ్చితంగా. ఇక డిక్లరేషన్ అంశం అంటారు సార్, 2009 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అని చెప్పేసి ఏదైతే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, స్పష్టం చేశారు ఒకసారి మీరు ఇలాగే రచ్చ చేస్తే. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళట్లేదని చెప్పగానే ఆ డిక్లరేషన్ మొత్తం తీసేస్తారండి, ఇంత దుర్మార్గమా? రాజకీయానికి వెంకటేశ్వర స్వామిని ఎవరు వాడుకుంటున్నారు సార్? మీరు మీరు మూడు ఏదైతే జూలై నుంచి ఈ రోజు సెప్టెంబర్ అయింది సార్, 2 నెలలు అయింది సార, 2 నెలల్లో మీరు రాజకీయ విమర్శలే చేస్తున్నారు తప్పిస్తే. మీకెక్కడ తెలిచారు, ఎవరిని అరెస్ట్ చేశారు? చెప్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారి భక్తులు, జగన్ రెడ్డి భక్తులు వీళ్ళందరూ సార్. మేము హిందూ సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తులం సార్, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులం. మళ్ళీ చెప్తున్నాం సార్, హిందూ మత విశ్వాసులం, జగన్.